చూడండి, మనం ఈ వంకాయ చీర్చ పెట్టినప్పటి నుంచి మన కాయలు ఎన్ని రోజులకు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సీడ్స్ పెట్టిన 25 రోజుల తర్వాత అండి ఈ సైజు మన మొక్కలు వచ్చిన తర్వాత మనం నాటుకోవాలా. మీరు మొక్కలు నాటుకునేటప్పుడు ఎక్కువ మొక్కలు నాటుకోకుండా ఒక ఫ్యామిలీకి ఒక 15-20 మొక్కలు అయితే మనకు సరిపోతాయండి. ఒక 15-20 మొక్కలు మాత్రమే నాటుకోండి. ఈ సీడ్స్ పెట్టిన తర్వాత నుంచి అనమాట 40 రోజులకు అనమాట, ఈ 40 రోజులకు మనకు ఈ సైజ్ మొక్కలు వచ్చినాయి. ఈ చూడండి, నాటిన ప్రతి మొక్క మనకు మంచి గ్రోతింగ్ ఉంది. ఇప్పుడు 60 రోజుల తర్వాత అంటే సీడ్స్ పెట్టిన తర్వాత చూడండి, మనకి ఇప్పుడు ఈ పూత పిండి అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సీడ్స్ పెట్టిన తర్వాత 80 రోజుల తర్వాత అనమాట ఇప్పుడు మనకు కాయలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఏ వంకాయ మొక్కలు కానీ 2 నెలలు 2.5 నెలల్లో మనకు కాపు అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది మనకు ఫస్ట్ కాపు అనమాట. ఇక్కడ నేను మొత్తం 15 మొక్కలు పెట్టానండి. 15 మొక్కలకు గాను మనకు ఫస్ట్ కాపు కాబట్టి మనకు కొద్ది తక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం సీడ్స్ పెట్టిన తర్వాత నుంచి 90 రోజులకు అన్నమాట ఇది సెకండ్ కాపు. ఇప్పటి నుంచి మన కాపు అనేది ఇంకా చాలా విపరీతంగా వస్తుందండి. కాయ సైజ్ కూడా మీకు ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. ఈ సెకండ్ కాపులో చూడండి మనకు ఇన్ని కాయలు వచ్చినాయి కదా, కాయ కూడా మనకు సైజ్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకోటి మనకు మెయిన్ ఏంటంటే ఈ కాయలు ఉన్నాయి కదా వీటిని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే చెక్ చేసుకోవడం ఏంటంటే కాయను మనం ఒకటి కట్ చేసి, ఏదైతే మనకు పెద్ద కాయ ఉంటుంది కదా ఈ కాయను మనం కట్ చేసి అవి మనకు ముదురుతున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలా. అందుకని ఇప్పుడు మనం ఈ పెద్దగా ఉంది కదా కాయ, ఇది మనం కట్ చేసి చెక్ చేద్దాం. ఈ సీడ్స్ చూడండి ఇంకా మనకు ముదరలేదు, స్టార్ట్ కూడా కాలేదు. సీడ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అందుకని మనము ఈ కాయను ఇంకా మనం ఒక 2-3 రోజులు ఉంచుకున్నది అనుకో ఇంకా మనకు సైజ్ అనేది పెరుగుతుంది. ఇలా ఎప్పుడైనా మనకు ఫస్ట్ కాపులో మనము ఆ కాయ సైజ్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి మనము ఆ సైజ్ పెంచుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట మనము. అందుకని మీరు ఎప్పటికైనా కూడా ఫస్ట్ కాయ అనేది చెక్ చేసుకోండి. ఈ కాయ ఏంటంటే మనకు కొన్ని కొన్ని కాయలు మనకు తొందరగా ముదురుతాయి అన్నమాట, కొన్ని మనకు లేటుగా ముదురుతాయి కాబట్టి చెక్ చేసుకోవాలి. ఈ 3 నెలలు నేను వీటకు ఎలా పెంచాను, ఏమేమి లిక్విడ్స్ ఇచ్చాను, మన ఆ ఎరువులు ఏమేమి వాడాను అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఇప్పుడు ఈ ఎగ్గు ట్రేలో పెట్టానండి సీడ్స్. ఈ సీడ్స్ ఎలా పెట్టుకోవాలనేది, ఈ ఎగ్గు ట్రేలో ఎలా పెట్టుకోవాలనేది నేను వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే మీరు చూడండి. ఇలా ఎగ్గు ట్రేలో పెట్టుకోవడం వల్ల మనకు మెయిన్ ఏంటంటే ఇలా మట్టితో సహా తీయవచ్చు అనమాట. ఎప్పుడైనా మనం మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లు పీకి మట్టి లేకుండా నాటినాం అనుకోండి మీకు గ్రోతింగ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే మనకు ఆ పెరగడం అనేది తక్కువ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఎప్పటికైనా మొక్కలు నాటేటప్పుడు ఎగ్గు ట్రేలో పెట్టుకోకపోయినా కూడా ఇలా మట్టితో సహా తీయండి, మట్టితో సహా తీసే నాటుకోండి. అప్పుడు మీకు ఏంటంటే నాటినవన్నీ మీకు ఆ చనిపోకుండా మీకు అన్ని గ్రోతింగ్ వస్తాయన్నమాట. ఇప్పుడు మెయిన్గా మనము సాయిల్ మిక్సింగ్ అండి. ఇది చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ సాయిల్ మిక్సింగ్ చేసి పెట్టుకున్నా కదా, ఇది 1 వీక్ ముందు నేను ఇలా సాయిల్ మిక్సింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనము ఇప్పుడే సాయిల్ మిక్సింగ్ చేసి మన కలిపి మొక్కలు అనేది పెట్టుకోకూడదు. మినిమం మనము ఒక 1 వీక్ వరకు సాయిల్ మిక్సింగ్ చేసుకున్న తర్వాతనే మనం మొక్కలు అనేది పెట్టుకోవాలా. ఇప్పుడు నేను ఈ సాయిల్ మిక్సింగ్లో ఏమేమి కలిపానో చూపిస్తాను చూడండి. నేను ఎలాంటివి కూడా వేరే ఏం వాడనండి, ఓన్లీ మట్టి పశువుల ఎరువు మాత్రమే వాడతాను. అది కూడా మట్టి 50% తీసుకున్నాం అనుకోండి, పశువుల ఎరువు 50% అన్నమాట. అంటే ఒక బకెట మనం మట్టి తీసుకున్నాం అనుకోండి, ఒక బకెట పశువుల ఎరువు కలుపుకుంటాను అన్నమాట, అంతే. అది కూడా మీరు చాలా మంచిగా మిక్స్ చేసుకొని కలపండి సరిపోతుంది. ఎందుకంటే వంకాయ మొక్కలు పెంచడం చాలా ఈజీగా ఉంటుంది.
ఈ మొక్కలు మనము నాటుకుంటప్పుడు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొక్కకు మొక్క మనకు మినిమం ఒక 1.5 ఫీట్ అనేది డిస్టెన్స్ ఉండాలన్నమాట. మనం దగ్గర దగ్గర నాటుకున్నాం అనుకోండి మీకు గ్రోతింగ్ అనేది తక్కువ ఉంటుంది. అందుకని మీరు ఇలా గ్రో బెడ్లు అయితే 1.5 ఫీట్ 1.5 ఫీట్ మీరు నాటుకోండి. అదే మీరు బకెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బకెట్లో ఒక్క మొక్క నాటుకోండి, మీకు సరిపోతుంది. ఇప్పుడు మనకు ఇది గ్రోతింగ్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ సైజ్ పెరిగినప్పటి నుంచి మనము లిక్విడ్స్ అనేది ఇవ్వాలి. అంటే మనం నాటిన తర్వాత 10 రోజులకోసారి మనం లిక్విడ్స్ అనేది ఇచ్చుండాలా. ఇచ్చూడండి, మనకు ఇవన్నీ ఏమవుతుందంటే ఈ చిగురులు ఉన్నాయి కదా, ఇవన్నీ వాడిపోతుంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ చిగురులు వాడిపోకుండా నేను ఏమేమి లిక్విడ్స్ ఇచ్చానో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం లిక్విడ్స్ ఇచ్చేనే మనకు గ్రోతింగ్ అనేది కరెక్ట్ ఉంటాయి. నేను ఈ చోహన్ క్యూ లిక్విడ్స్ మాత్రమే వాడతానండి. చాలామంది అడుగుతున్నారు చోహన్ క్యూ లిక్విడ్స్ ఎక్కడ దొరుకుతాయండి అని. ఎక్కడ దొరకవండి చోహన్ క్యూ లిక్విడ్స్, అవి మనమే తయారు చేసుకోవాలా. ఇప్పుడు మనము ఈ గ్రోతింగ్ స్టేజ్లో ఓహెచ్ఎన్ ఇవ్వాలండి. ఓహెచ్ఎన్ 1, ఓహెచ్ఎన్ 2, ఓహెచ్ఎన్ 3 అనేది మూడు లిక్విడ్స్ అనేది ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఇవి ఈ లిక్విడ్స్ ఎవ్రీ వీక్ ఇవ్వాలండి. మనం మొక్కలు నాటినప్పటి నుంచి వారం వారం కంపల్సరీ ఇవ్వాలి. ఓహెచ్ఎన్ 3 రకాలు ఉన్నాయి కదా, 1, 2, 3 ఉన్నాయి కదా, అవి 1 లీటర్కి 5 ml 2 ml మనం మిక్స్ చేసుకొని వాటర్లో ఆ మొక్కల అడుగు బాగాన మంచిగా ఇవ్వాలండి. ఆ మొక్కల పైన మట్టిలో కూడా ఇవ్వాలి, మట్టిలో కూడా మీరు చాలా బాగా స్ప్రే చేయాలి. ఎందుకంటే ఈ చోహాన్ క్యూ లిక్విడ్స్ ఆ పోషకాలు అనేది విపరీతంగా ఉంటాయి మనకి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి తో మనం తయారు చేసుకున్నది కాబట్టి చాలా క్వాలిటీ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకు మొక్క పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మెయిన్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు పూతాపిందె అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాగా పూతాపిందె స్టార్ట్ అవుతుంది కదా. ఈ పూతాపిందె స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే వీటకు ఈ ఆకులు ఉన్నాయి చూడండి, ప్రూనింగ్ అనేది చేయాలి. ఈ ప్రూనింగ్ చేయడం వల్ల మనకు మొక్క గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఆ పూతాపిందె వస్తుంది కాబట్టి గాలి ఆడుతుంది అన్నమాట. మొక్కలకు బాగా గాలి ఆడడం వల్ల మనకు ఆ మొక్క అనేది మీకు సైజు కూడా పెరుగుతుంది. అందుకని మీరు ఎప్పటికైనా పూతాపిందె వచ్చినప్పుడు ఇలా కింద పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద ఆకులే తీయండి, మళ్ళీ బ్రాంచీలు తీయకండి. వంకాయకు ఇప్పుడు కూడా మనం బ్రాంచీలు అనేది కట్ చేయకూడదు. ఓన్లీ ఆ వాడిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ మనకు ఎక్కడైతే పెద్ద పెద్దగా ఉంటాయో ఆకులన్నీ తీసేస్తే మనకు ఆ మొక్కలు అనేది మొక్కలకు గాలి అనేది మంచిగా ఆడుతుంది. చూడండి, ఇలా మీరు ఏమి కూడా బ్రాంచీలు తీయకుండా ఖాళీ ఏవైతే మనము ఆకులు వాడిపోయినాయి చూడ అవి మాత్రమే తీసేసాను. ఇలా మీరు పండిపోయినాయి కానివ్వండి, ఆ ఓల్స్ పడతాయి కదా, ఇవేంటంటే పురుగులు అవి కొడుతుంటాయి కదా, ఆ పురుగులు వచ్చినాయి, ఇవన్నీ ఇట్లా వాడిపోయిన ఆకులన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలా. అంటే ఇప్పటి నుంచి మీరు వారం వారం క్లీన్ చేసుకోవాలా. ఏ ఆకు కూడా మీకు వాడిపోయినట్టు కనపడ్డా కూడా ఆకు అనేది చాలా క్లీన్ చేసుకోవాలా, అది తీసేయాలన్నమాట. మెయిన్గా ఈ పని మాత్రం కంపల్సరీ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకు ఈ ఆకులు చూడండి, ఆ ఓల్స్ వస్తున్నాయి చూడండి. ఈ ఓల్స్ ఎందుకు వస్తాయంటే మనకు మిడతలు ఇలాంటి రెక్కల పురుగులు ఉంటాయి కదా, ఆకులను అనేది ఓల్ చేస్తుంటాయి అన్నమాట. అందుకని మనము ఇలా ఎప్పుడైతే మనకు ఆ మిడతలు అవి ఇవి ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇట్లా ఆకులు కొడుతుంటాయి కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలండి. ఈ ఎప్పుడైతే మన ఆకులు ఓల్స్ మనకు కనపడతాయో మనం కంపల్సరీ నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలి. ఈ నీమ్ ఆయిల్ మనం ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి చూడండి, మనం ఏదైనా మనం నీమ్ ఆయిల్ తెచ్చుకుంటాం కదా బయట నుంచి, ఆ నీమ్ ఆయిల్ను మనము డైరెక్ట్ వాటర్లో కరగదన్నమాట. అందుకని మనకు ఏం చేయాలంటే లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, ఆ సోపులో అనేది మనం ముందు కలుపుకొని వాటర్లో కలుపుకోవాలి. ఇది చూడండి, మనం నీమ్ ఆయిల్ ఎంత తీసుకోవాలంటే లీటర్కు 5 ml నుంచి 10 ml తీసుకోవచ్చు అండి. ఎంతైనా తీసుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి మీకు మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నీమ్ ఆయిల్ వల్ల. ఇప్పుడు మనము నీమ్ ఆయిల్ 5 ml తీసుకుంటున్నాం అనుకోండి, ఆ లిక్విడ్ సోప్ ఒక 2.5 ml తీసుకోండి, అంటే సగం తీసుకోండి. అలా మనం సగం తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇది నీమ్ ఆయిల్ ఆ లిక్విడ్ సోప్ అనేది బాగా కలవాలా. ఆ కలిస్తేనే మనకు జిడ్డు అనేది లేకుండా ఉంటుంది. ఒకవేళ మీకు మామూలు గట్ట కలిపి మీరు పోసిరనుకోండి మొత్తం పైన పైన తేలిపోతుంది, అది లిక్విడ్లో ఆ వాటర్లో కలవదన్నమాట. అందుకని మీకు ఎంత మంచి కలిపితే అంత బాగా మీకు వాటర్లో కరుగుతుంది. ఇలా మీరు మంచి కలిపి ఇలా జిడ్డు లేకుండా ఉండాలి. మనం వాటర్ను పట్టుకుంటే మన చేతికి అనేది జిడ్డు లేకుండా ఉండేంత వరకు కలిపి పోసుకోవాలండి. ఇది మెయిన్గా మీరు నీమ్ ఆయిల్ కలుపుకోవడము.
ఈ నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేసేటప్పుడు చూడండి, ఆకుల మీద బాగా చేయాలండి. అలాగే మట్టిలో కూడా చేయాలా, మీకు మట్టిలో కూడా ఏవైనా మన పురుగులు ఉంటాయి కదా, నులు పురుగులు ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, ఈ నీమ్ ఆయిల్ పొయ్యి చేయడం వల్ల మనకు ఆ వేర్లకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మీకు ఎక్కువ రోజులు కాపు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం ఆకుల మీద చేసి వదిలేకుండా వదిలేయకూడదండి. మనం ఆకుల మీద చేయాలా, ఆకుల అడుగు బాగానే మెయిన్గా చేయాలి. అలాగే మట్టిలో కూడా మనం మంచిగా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసినాం అనుకోండి, మీకు చాలా ఆ పురుగు అనేది లేకుండా ఉంటుంది. ఎందుకంటే నీమ్ ఆయిల్ వల్ల మనకు పురుగు ఏది చావదండి, ఓన్లీ స్మెల్కి అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనము తర్వాత ఏం చేయాలంటే సాయిల్ మిక్సింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇవి 2 మంత్స్ అయింది కదా, నాటుకున్న తర్వాత 2 నెలలు అయింది కదా మొక్కలు, అందుకని ఈ సాయిల్ అనేది మనం మిక్స్ చేసుకోవాలా. ఈ సాయిల్ మిక్స్ చేసేటప్పుడు మీరు మామూలుగా చిన్న టబ్బులు ఉన్నాయనుకోండి, 2-3 కేజీల వరకు పోసుకోండి, 2 మగ్గులు పోసుకోండి సరిపోదు. ఎందుకంటే ఎక్కువ లేదు, ఒక టాపాప్గా మనం ఏంటంటే ఆ వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడి మనకు ఆ ఎరువు ఆ మట్టి కలుపుకున్నదంతా మనకు బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట, ఖాళీ ఇసుక మాదిరి తయారవుతుంది కదా. అందుకని మనకు నెలకొకసారి లేదా 2 నెలలకు ఒకసారి మనం ఇలా మట్టి కలుపుకుంటున్నాం అనుకోండి, ఆ మొక్కలు అనేది మనకు కాపు ఎక్కువ వస్తుంది అన్నమాట, ఎక్కువ రోజులు మనకు కాపు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు మట్టి అనేది కంపల్సరీ కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు మనము ఇలా అన్నీ ఇప్పుడు ఏవైతే చేశామో ఇవన్నీ చేయడం వల్ల మన కాపు చూడండి ఎంత విపరీతంగా వస్తుందో. ఈ ఇలా మనము ప్రతి ఒక్క వంకాయ మొక్కలకే కాదండి, ప్రతి మొక్కలకు పచ్చిమిర్చికి కానీ టమోటాకి కానీ ఇలా మీరు ఇలా స్టెప్ బై స్టెప్ మీకు అన్ని వర్క్ దానికి ఏమేమి ఇవ్వాలో ఏ టైంకి ఏమి ఇవ్వాలో మనం చేసుకున్నాం అనుకోండి, మీ కాపు విపరీతంగా వస్తుంది, కాయ సైజు కూడా మీకు విపరీతంగా పెరుగుతుందండి. ఇప్పుడు చూడండి ఈ ఇప్పుడు మనకు హార్వెస్ట్ అనమాట, ఇది మనం ఇప్పుడు కాయలు వచ్చే టైం కదా. ఇప్పటి నుంచి మీరు ఏం లేదండి, ఖాళీ వారానికి ఒకసారి ఓఎచ్ఎన్ ఇవ్వండి, లేకపోతే మీరు ఏవి లిక్విడ్స్ ఇచ్చినా ఆ లిక్విడ్స్ ఇవ్వండి. అది పశువుల ఎరువు మాత్రం మీరు ఒక 15 రోజులకు ఒకసారి మీరు కలిపి పోసుకుంటుండండి, ఇది మెయిన్. అలాగే నీమ్ ఆయిల్ కూడా ఇప్పుడు స్ప్రే చేయడం వల్ల ఆ పురుగు రాకుండా ఉంటుంది, ఎందుకంటే ఆ వంకాయలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ కాయలను కొట్టేయకుండా ఉంటాయి అన్నమాట మెయిన్గా. అందుకని మీరు ఈ పద్ధతులు మీరు పాటిస్తే మీరు 2-3 నెలల వరకు వంకాయలు అనేది మీరు తీసుకోవచ్చు అండి. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.